ఈ దేశానికి మోదీ పాలనే శ్రీరామ్ రక్ష అని తెలిపారు మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డి కరుణ. ఈ దేశంలో తర్భం నాలుగు పాదాల మీద నడవాలంటే మోదీ మరోసారి గెలవాలని అన్నారు. స్వాద్ నగర్ నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు డి కరుణ. కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు డి కరుణ. రేవంత్ రెడ్డి లక్కీ డిప్లో గెలిచారని అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. దేశాన్ని కాపాడే మోడీని గెలిపించాలని పిలుపునిచ్చారు డి కరుణ. ఇక్కడ ఉన్నోళ్ళు మాట్లాడుతూ దానికంటే ఎక్కువ మనదే 16 లక్షల ఓట్లల్లో 8 లక్షల పైన ఓట్లు మహిళలవే. ఒక్క మహిళలు వేస్తేనే అన్నమ్మ గెలుస్తుంది, మహిళలు ఒక్కరు వేస్తే కూడా అన్నమ్మ గెలుస్తుంది. కాబట్టి ఏదన్నా అన్నలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మా ఆడిపిల్ల నిలబడింది, మా ప్రాంతం కోసం పనిచేస్తుంది. ఇంతకుముందు మంత్రి ఉన్నప్పుడు పనిచేసింది, ఒక ఆడిపిల్ల అయినా జిల్లా కోసం పోరాటం చేసింది. ఇక్కడ ఉన్నోళ్ళు మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు మొన్న ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు కానీ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కానీ ఎవ్వరు కూడా జిల్లా కోసం ఏం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏం పోరాటాలు చేసిన వాళ్ళు కాదు, ప్రజలకు పని చేసిన వాళ్ళు కాదు. ఈరోజు ఓట్లు వేయించుకున్నారు పోయినరు, 6 గ్యారంటీలని ఒకటనే ఇచ్చిందా? వాళ్ళు ఇవ్వకుండా మళ్ళీ ఓటు వేయాలనా? ఈ ఓటు వాళ్ళ ఓటు కాదు, వాళ్ళకు ఓటే చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు మీరు రాకండి, ఈ ఓటు నరేంద్ర మోదీ ఓటు. మీరు 6 గ్యారంటీలు ఇచ్చినాకనే మా ఊర్లోకి రావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనది ఊళ్ళోకి రాకుండా నరేంద్ర మోదీ కమలంపో గుర్తుకు ఓటు చెప్పారని చెప్పి